హాయ్ అండి వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్ బంగారు నాణాన్ని సముద్రంలో విసరడానికి ఒక మూర్ఖుడు చాలు కానీ వంద మంది మేధావులు దాన్ని వెనక్కి తీయలేరు అణుకువ అనేది లేకుంటే అందం అనేది అసహ్యంగా వికారంగా కనిపిస్తుంది అడుగునున్న ఆకు రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు రేపటి వంతు తనదే మరి ఒకేలా అర్థమవ్వరు ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థమవుతారు సముద్రంలో వాన కురిస్తే ప్రయోజనం లేదు పగటి పూట దీపం వెలిగితే ప్రయోజనం లేదు ధనవంతుడికి ఇచ్చే చిరుకానుక ప్రయోజనం లేదు రోగాలున్న వ్యక్తికి రుచికరమైన భోజనం ప్రయోజనం లేదు అదేవిధంగా ఒక మూర్ఖుడికి నీవు బుద్ధి చెప్పినా ప్రయోజనం లేదు ధైర్యం అంటే ఎవరు నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం డబ్బే సర్వస్వం అనుకునే వారికి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువే అన్నది అక్షరసత్యం ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలరు ఆయుధం ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు ఆయుధం అనుభవం అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలరు ఆయుధం పుస్తకం అయితే ప్రపంచాన్నే గెలవగలరు ఒక గుడిసి తగిలిబడిపోతుంటే వంద మంది కలిసి ఆర్పడం సాధ్యమే కానీ పది మంది కలిసి వేసిన నిందలకు మండిపోయే గుండెను వెయ్యి మంది ఓదార్చినా చల్లార్చడం సాధ్యం కాదు కోరుకున్నది రాదు అనుకున్నది జరగదు వచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇది మన జీవితం దేనికోసం పుట్టామని ఆలోచించుకునేలోపు లోపు అసలు ఎందుకు పుట్టాం అనే ప్రశ్న వింటాడుతుంది జీవితం అంటే ఆట కాదు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి జీవితం అంటే యుద్ధం గెలిచే వరకు పోరాడాల్సిందే నాకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే నువ్వు విజయం వైపు వేసే తొలి అడుగు మంచివారి దగ్గర రాముడిలానే ఉండాలి చెడ్డవారి దగ్గర రావణాసురుడిలానే ఉండాలి అప్పుడే బ్రతకడం సాధ్యమవుతుంది మనం బాగుపడితే మొదట వారు మన రక్త సంబంధికులే మనం కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు మన రక్త సంబంధికులే కష్టాలు ఎప్పుడు ఉండిపోవు సంతోషాలు ఎప్పుడు దూరం కావు అన్నిటినీ ఓర్పుతో భరించు కొన్నిటినీ నేర్పుతో దాటి వెళ్లడమే జీవితం లైఫ్లో నీ సంతోషం కోసం ఇంకొకరిని ఎప్పుడు కష్టపెట్టకు అలాగే ఇంకొకరు చేసిన తప్పుకు నీ సంతోషాన్ని వదులుకోకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో